की पैन तरवा भरत की पाक पटाभिषेक गावितुजु गंगा नदी दाटी రామల చెల్లు పోవడానికి నురా బహుగుణవంతుండనురా కూడనేటి వాడనురా బహుగుణవంతుండనురా కూడనేటి వాడనురా బహుగుణ సంపన్నుడరా 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 కూడనేటి తల్పుని భక్తుడరా అఖిల లోక ప్రియుడనురా యహి తల్పుని భక్తుడరా లోక ప్రియుడనురా యహి తల్పుని భక్తుడరా అఖిల 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 లోక ప్రియుడనురా సరళయనే నాదు భార్య సాధీ శిరోమణిరా 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 ధరణి మసుర బాధ పౌరి ధవలాంగుని దలిచిదరా 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 కుడనేటి వాడనురా బహుగుణ సంపన్నుడరా కుడనేటి వాడనురా బహుగుణ సంపన్నుడరా కుడనేటి వాడనురా బహుగుణ సంపన్నుడరా కుడనేటి వాడనురా బహుగుణ సంపన్నుడరా ఏ ఊరు మీది ఎవరు నువ్వు ఏంటిది నేను బెస్త కులస్తుడను నా పేరు గుహుడని అందరు మీరు బెస్త కులస్తుడు గుహుడ ఆ ఇంకా నీ సమాచారం చెప్పు ఏ వేళ గంగలోన నావ నడుపుచుండెదరా 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 జీవన ఆధారమిదే చింత లేకయుండెదరా 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 అంటే ఎల్లప్పుడూ గంగలో ఉంటానంటావు ఆ అవును నీ పేరు గుహుడు ఆ నా పేరు గుహురందురు అంటే ఇక్కడ చేపలు పట్టడానికి ఉన్నావా ఆ అవును ఈ చేపలన్నీ ఏం చేస్తావు చేపలన్నీ ఏం చేస్తారు పట్టిన చేపలన్నీ అమ్ముకత్తారు ఎవరు అమ్ముకత్తారు ఆ నేను అమ్ముకత్తా నా పిల్లం అమ్ముకత్తది అంటే నువ్వు పోతావు మన పిల్లవు పోతుందా ఆ నేను పట్టుకతే నా పిల్లం పోయి అమ్ముకత్తది ఆహా ఆ మన ఊరు ఏది అంటే ఆ మా ఊరు నీ ఒక్కడివే నానితో ఇంకా మేము మల్లన్న బోయుడు ఉన్నాడా ఆ లేదు లేదు నేను ఒక్కడే ఉన్నా నాతో పాటు మా పంతులు ఉన్నాడు మల్లన్న వలన వలన గంగ దగ్గర ఉంటారా అవు మీకు అయిందా ఏమన్నా ఏంటిది ఏంటిది అంటే లగ్ లగ్గం డమ్ డమ్ అయింది అయింది లగ్గం అయింది లగ్గం అయిందా అవు మన పిల్లము మన పిల్లమా చాలు ఏమన్నారా అది కాదు భయ్యా ఒక మాట అంటాం ఈ ఇల్లు ఎవరిది అంటే మనది అంటాం ఈ చేను ఎవరిది అంటే మనది అంటాం ఈ ఊరు ఎవరిది అంటే మా ఊరు అంటాం మనది అంటాం కదా మనదేనా అవు ఆ పిల్లలు మన పిల్లలు అంటే మన పిల్లలు అంటాం అదే మనరా అత అనుకుంటే అంత మనదైనప్పుడు అది ఎందుకు మనది కాదు అదెందుకు మనది కాదు అంటే కాదు ఎట్లా కాదు ఎట్లా కాదు అంటే అది అట్లే కాదు అంటే పిల్లము ఒక్కటి సంతం అవు
అరే నిజమేనయ్యా, ఎవరైనా మంచిదే, ఇంతమంది ఉన్నారు ఎవరైనా కానీ ఎన్ని తెచ్చినా ఏమనరు. నాలుగు రోజులైతుంది జడలేక పంతలేక. ఓ గుండమ్మా, చాపలమ్మకరమ్మని పోతే చెప్పి పంపిస్తే పోయినా పోకడం అటే పోయినావు ఏడో పోయినా వే. అటు బండి సాగు ఇంటికి అయిపోతే ఉంచుకోవచ్చు అదనే. ఓ గుండి, చెప్పు సేవగా. మనం పిలవగానే వచ్చింది. ఆవ్ ఓ మల్లన్న పోయి, ఇప్పుడు మనము చాపలు పట్టే కులం ఉన్నాము, గంగకు పోయి మొక్కేద్దాం. గంగకు పోయి మొక్కేచ్చినాక గుండమ్మ రాకపోతే మన ఇద్దరం ఏదైనా చేద్దాం. ఏం చేద్దాం, మన ఇద్దరం ఏం చేద్దాం, మన ఇద్దరం ఏం చేద్దాం, చాపలు పట్టబోదానయ్యా. గిరానికి కోపమత్తం కోపమత్తం అంటే మనం ఎట్లా మాట్లాడతావు? నేనేం మాట్లాడినా? నేను మాట్లాడింది ఏమున్నది? ఏం మాట్లాడలే, పెళ్ళి మిసేవనలేదయ్యా. అయిన పేరు గుళ్ళయ్యా, నాకు అనొచ్చు అనరా కన్నా. అందుకే గుండమ్మ రాలేదు అన్నందుకు నా మీద గంట కోపానికి వచ్చిండు. నేను పెద్ద పెద్ద చేపలు పట్టే మురా మేము, బండి సామింటిలో అమ్మే మురా మేము, గుడ్డ వర్గాలన్నీ బట్టే మురా మేము, గుడ్డ వర్గాలన్నీ బట్టే మురా మేము, భూమయ్య సౌకారికి ఇచ్చే మురా మేము, భూమయ్య సౌకారికి ఇచ్చే మురా మేము, కర్ర కర్ర చేపలన్నీ బట్టి మేము, కర్ర కర్ర చేపలన్నీ తెచ్చి మేము, కన్నయ్య గారికి అమ్మే మురా మేము, కన్నయ్య గారికి అమ్మే మురా మేము, చక్కని చేపలు బట్టే మురా మేము, చక్కని చేపలు బట్టే మురా మేము, సాలొల్ల వాడల్ల అమ్మే మురా మేము, సాలొల్ల వాడల్ల అమ్మే మురా మేము, వారాక వినిపిస్తా వారా మురా మేము, వారా మురా పిస్తా వారా మురా మేము, పోలీ జలముల తిరిగే వారా మురా మేము, పోలీ జలము వారా మురా మేము. ఏ మల్లయ్య పోయి ఇక్కడ నుంచి నేను గుళ్ళయ్య అంటే వరకు ఇన్ని రకాల చేపలు అమ్ముకొచ్చినా అందుకొరే కానీ మీ గుండమ్మ నన్ను మెచ్చుకున్నది మంచిది. మంచిది గుణమంతురాలి, గుండమ్మ మంచిది గుణమంతురాలి.
ఉన్నమ్మా. ఏంట్రా లగడిగా ఏ ఊరు ఎటుపోయినవు ఏంటిది ఏం సంగతి నీది? అది అందుకని అడిగాను. ఆ ముచ్చట నా మొగలవాడు నువ్వేంట్రా నన్ను అడిగేది? నేను ఇక్కడ కావాలన్నా ఓడన్నిటి కావాలన్నా కాబట్టి నువ్వు ఇన్ని రోజులు ఎటుపోయిన వాడు ముందుగా నేను అడుగుతారా అక్కడ దొరగారింటి కాడ కుక్కు ఉంటుంది అనుకుందాం. కుక్కకు ముందుగా బిక్కేసినాకనే లోపలికి పోతావా లేకుండా ముందుగా దొరగలికి పోతావా? అంటే నువ్వు అసంటున్నా? అంటే మరిగా నేను మీ దగ్గర ఉన్నది కావాలి అట్లా. అందుకనే నిన్ను అడుగు ఎటువైనావు ఏంటిది? మనం ఒకటి ఆగుతలేదు అక్కడ పొరుసింది నన్ను విలువమంటాడు. అయితే మా పూజలు తెలంగాణ పొద్దున నాకు దండకాలం అనుకొని చేపలు ఇస్తే నేను అమ్ముకుని అడగడానికి అటు వేయన. ఇప్పుడు ఉన్నాయా చేపలు? ఏమన్నా అయిపోయింది మళ్ళీ వెతకడానికి వేయండి మా ఊరు. మళ్ళీ వెతకడం వేయడా గుండి? అయ్యా చేపలు వెతకచ్చిన పోయి అమ్ముకోరా పో. ఇప్పుడేనా? ఇప్పుడేగా ఇంటికి వచ్చి ఇంకేం లేదా? ఏం కావాలి? అయ్యో కర్మ నా కర్మ. పోయి పోయి చేపలు అయితే అమ్ముకొని రాపోతాయి. ముందుగా పోయి చేపలు అయితే అమ్ముకొని రాపోయి. నేను అత్తబా ఏదో పడదాం అమ్ముడానికి చేపలు అమ్ముడానికి. అయినా చిన్నోడు కదా కొద్దిగా నిలబడ్డాడు పొద్దున ఎంత చేత కాకుండా నా అమ్మకొని ఎంపోకుంటా. అది కాదు గొల్ల నాకు ప్రాజెక్ట్ పోయి పట్టి పట్టి నిలబడ్డాడు. నిలబడితే నేను అస్తబా అంటారా లేపెట్టడానికి? అస్తవాయా నువ్వు పెట్టుకోతావురా నా పిల్లల వెంబడి? అయ్యా అట్లా కాదు ఏంటి అంటే ఒకవేళ గుళ్ళ లేపడానికి రమ్మనేది నేను బదులాడి. నేను పోతా పోతా పోతావా? పోతే పోతారా కానీ గుండె అయ్యా చేపలు అమ్మకరా పోనాడు. ఎప్పటి గుళ్ళకెళ్ళాలి కొండలే శకులారా చేపలు కొండలే శకులారా చేపలు కొండలే శకులారా చేపలు కొండలే శకులారా కొర్ర మీసలు బుద్ధవరకలు కొర్ర మీసలు బుద్ధవరకలు కొర్ర మీసలు బుద్ధవరకలు కొర్ర మీసలు బుద్ధవరకలు దాండు వరకలు గండ దీమలు దాండు వరకలు చేపలు ఏం చేపలు ఉన్నాయి? ఉన్నాయి అన్ని ఉన్నాయి. తోడు తోడి సన్న సన్నపి పక్క పక్క అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయా? కొద్దిగా మీసాలు లేపి గిట్లా గిట్లా అనేటివి ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఒకసారి రాయ చూపే. ఏంటిది చేపలు 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 బొమ్మ ఒకసారి రా చూపేమంటే? ఇగో నువ్వు అందరి చేపలే కదా. అయితే మరి ఏమేమి చేపలు చూసినాక కొనకపోతా లేకుంటే నా ముసలి నన్ను ఇంట్లో చూద్దా మరి. అంతేనా? నన్ను అది వస్తు లేతలేదా? అదే దించవా దించు బరువు లేదా? ఓ ఓ మూడకూడదా. ముందే నేను బక్కోని నన్ను చూసుకొని గిట్లా అవర్ది మంచి గా పరక గీద గా పరక ధర ఎంత గీదేగా? మూడున్నారే మూడున్నారా? మూడున్నారా? రెండు అయితే మంచిగా ఉంటది నాకు. రెండు కావాలా? రెండున్నాయి. రెండు రెండున్నాయి. ఎంతకి ఇస్తావు గది చెప్పు ముందుగా? నీగా జతకు ఐదు. ఒకవేళ మీ ఊరు రాకముందు అయితే మూడు పెడతా కానీ ఇప్పుడు ఏమైనా ఎంత చెప్పు? ఓ బారుగా నీ దగ్గరే ఉన్నాయని పెడతావు? అట్లా కాదు పైసలు అంటున్నావు. ఇంటికత్తే పెడతానంటానా తగదు బియ్యం? అక్కడైతే మంచిగా చూసుకో ఇక్కడ దాకా తర్వాత. అదే కానీ మరి ఏమున్నా ఎన్ని ఎట్లయితే చెప్పు. పోరి ఆ పరక ఎండిపోతాయి నాసిన ముందుగాలు. లోపల ఒకటి ఉన్నది. ఉన్నదా? లోపల ఒకటి ఉన్నది. లోపల చూపు నాకు. లోపల చూపనా? కొంటావా మరి? కొంటున్నానే కదా పైసలు లేవనుకున్నావా? కొంట కొంటావా? పైసలు లేవన్నావా? ఎనక చేయకున్నాయా? కొనకపోతే మాత్రం లేకపోతా. అంటే దంప లేపి చేపలన్నీ మీద పోతావా? అంత వాసన రాదా? ఇంటికి తీసుకుపోయి చాయ పోతా అన్న బాధగా ఆగిపోతావా? అంటే మీ గుడి ఇంత లేడు మీ పోసయ్యా లేడు. తెల్లగలు కాకుండా తినే చేపలు కావాలి నాకు. తెల్లగలు లోపల ఉన్నది. లోపల ఉన్నది. సరే మరి కట్ట కాదయ్యా నిలబడి అది లేవు కాళ్ళ ఏదో అన్నట్టు గొల్లూరు కూకుండి మాట లేవు కూకుండాలా? ఇక చూపునేది ఇదేంటిదయ్యా?
ఈ పంగలేది నువ్వు మూసుకుండు అన్నావు అయ్యో కొనుక్కునే గదిలో కొనుక్కుంటారా నా కొద్దిగా ఆరోగ్యం మంచిగా లేదు ఏరా మోకాళ్ళు మోకాళ్ళు కూసుండనియ్యాయి అందుకని ఇట్టనే నేను ఎప్పుడైనా అందుక బయటికి అలా వచ్చింది కొంచెం దగ్గరికి అత్త చూపెట్టు ఓ బాబు బాడక దూరం ఉండు ఇక చూపు చూపన్నా కొంటవరా కొంటరానే లేవాలా మంచిగా కూసో మంచి కూసో అదేందా నీ కర్మం పాడుగాను ఇంత ఉంటాది ఇక చెప్పు మరి చూపు ఒక్కసారి చూపవా సాపలు కొనరే సగులారా చాపలు కొనరే సగులారా చాపలు కొనరే సగులారా గుర్ర మీసలు బుడ్డ వరకలు గుర్ర మీసలు బుడ్డ వరకలు గుర్ర మీసలు బుడ్డ వరకలు గుర్ర మీసలు బుడ్డ వరకలు సాపలు కొనరే సగులారా చాపలు కొనరే సగులారా ఇదేముంటాయా గిట్ల పడిపోతే బండి సాగి కొంటాడు మంచోడేనా మంచోడే అయినా ఇప్పుడు మూడేళ్ళ అన్ని బంద్ చేసిండు అన్ని అంటే తిరుగుడు లేదు సాగుడు లేదు తిరుగుడు లేదు ఇంటికాడ మంచిగా ఉంటాడు వ్యవసాయం చేసుకుంటాడు అప్పుడప్పుడు నిలిచింది పోతే ఆ సంధి పోతే బండి సతీసు ఉంటాడు వేస్తాడు మంచిగానే ఏది అది రంగులు రంగులు రంగులే కాదు అటు పోయేటప్పుడు తోబలు మంచిగా ఉన్నాయా అటు ఎటు తోబ మంచిగా లేదు ఇట్లా పడి తిరిగి ఇట్లా పడి తిరిగి అటు పోతే గుడివాళ్ళు ఎంకాని ఉన్నాడు ఆయన అయితే మంచిగా ఉంటాడు తుమ్మలు ఉన్నాయా బొంగరోడు ఉన్నాయి ఉన్నాయి నీడకు చాపలు ఉల్లారద్దారు కదా ఏంటి నీడకు నీడకు చాపలు ఉల్లారద్దారు తుమ్మలు తుమ్మల్లో ఎందుకు రోడ్డు పొంటి పోతే కదా రోడ్డు పొంటి పోతే చాపలు ఉల్లారిపోతే అక్కడ పోయినాక నేను బట్టపోయి కప్పుకున్నా నాసు కప్పుకున్నావా అయితే సరే కానీ మరి ఇప్పుడు ఎటు పోతాడు కూడా గిట్టు పోతావా మొగోళ్ళు ఉన్నారా అటు మొగోళ్ళు ఉన్నారా అటు మొగోళ్ళు మొగోళ్ళు ఉన్నారు లేరంటలేరు కమ్మరు బియ్య ఉన్నాడు కానీ అటు ఇటు అదేనాయా కొనటోళ్ళు మొగోళ్ళు ఉంటే కొంటారు ఆడోళ్ళు లేకపోతే పిసినారోళ్ళు అది నిజమే కమ్మరు బియ్య కొంటాడు వాళ్ళ అన్న ఉన్నప్పుడు బాబు అనేది చెంచు కానీ పాపం ఈయన పోయిండు ఈయన కొంటాడు కానీ కొద్దిగా అటు ఇటు ఏమనుకోవద్దు అటు ఇటు అంటే అటు ఇటు అంటే ఓ రూపాయి అటు ఇటు అన్నట్టు మీద తలకాయ లేదా ఆయనకు ఉన్నది అన్ని ఉన్నాయి నాకు ఉన్నట్టు అన్ని ఉన్నాయి నీకే ఉన్నాయని చెప్తాను ఇప్పుడు నీ దగ్గర కొనలేదా నేను ఏం కొన్నావు పరక పైసలు ఇచ్చి కొన్నావు అయితే పైసలు ఇచ్చి ఇయ్యరోళ్ళు కావాలా నీకు అయితే ఉన్నాడు కానీ ఇంకా అటు పోతే బండి తిరుపతి ఉన్నాడు ఆయనకి ఏం లేదు నేను చూసిన అక్కడ కనిపించింది నాకు చూసినావు ఆయనకి ఏం లేదు ఆయన కొడుకు చూసినావు ఆయన కొడుకుది కొడుకు గుణం ఇంత పాపకు పెట్టాడు ఆయన చేపలు తింటారు చేపలు లేదు పారేయాడు మరి పోనీ కుక్కర శేఖర్ దగ్గర పోయినావా కానీ రోజు కొన్న ఇంటికైతే పోతాడు ఎవరు చూడక ముందు ఎవరింటికి పోతావు రోజు కొన్న ఇంటికైతే పోతాడు ఎవరు సాయటకు పోతాడు అతకాని మింగుతాడు ఇంటికి పోతాడు అతకాని పోతాడు మింగుతూ పోతాడు అంతే ఈ ఒక్క మాట చెప్పి తింటావు అటు అక్కడికి ఆ వాడే పోతే ఆవిడ సంతోషం ఉన్నాడు ఆయన అయితే ఇప్పటికీ చేపలు తలకాయగా ఉంటాడు మరి పోతావు అక్కడ ఆవిడ సంతోషం ఆ బోపరే బిల్లికి అయిపోతాడు అయింది ఆయనకు కాలే కాలే కానీ అయినట్టే అన్ని నేర్చుకున్నాడు అన్ని అంటే వండుతాడు చేపలు కడుగుతాడు కొట్టు రాకుతాడు ముక్కలు చేస్తాడు కూర చేస్తాడు ఆడళ్ళ పని చేస్తాడు నాకు దానం పోతాడా నాకు దానం పోతాడా నీకు దారే అంతా పోతుడు వాడు సాగర్ కడుగు పోతాడు పో అది నువ్వే ఒప్పించుకోవాలి రోజు పోయి సాగర్ కడుగు పోతాడు నువ్వే పోతే సప్ప పట్టుకోని నేను పోయేది రాకపోయితే నేను నమాజ్ చేస్తానికి పోతానా ఏ నమాజ్ చేస్తా సగం చూడుకోని నువ్వు సగం అంటే ఇక్కడ ఉన్న మేము ఒక్క ఇద్దరం ఉంటే అట్లే అంటారు మాది ఉన్న కాడ మంచిగా ఉంటది ఏమున్నాయి నీకు అది కాదు కానీ గయ్య అయిపోతుంది గయ్య అంటే ఆ రోజు మా చుట్టం వచ్చిన రోజు ఉల్లిరాజయ్య మా ఇంటికి వచ్చిండు ఆయనకు కావాలని అడిగినోటి ఏం అడిగినావు ఆ రోజు నేను మీ ఇంటికాడ గవ్వల పెట్ట ఉండే కదా గవ్వల పెట్ట ఉన్నది అదే మరి దాన్ని ఇస్తానంటే కదా మరి ఎప్పుడు చేపలు తిని తిని నోరం పైసలు ఉన్నాయా పైసలు ఉన్నాయి ఉన్నాయి బాగానే ఉన్నాయి ఏపాటి ఉన్నాయి నీకెన్ని కావాలి కిలోకి 500 రూపాయలు అయ్యా కిలోలతో నమ్ముతారా కిలోలతో నాది నీ దగ్గర ఎన్ని కిలోలు వెళ్తుంది నీ దగ్గర ఎన్ని కిలోలు వెళ్తుంది నాది 3 అవుతాయి నీది 3 అవుతుందా 3 అవుతాయి 1500 అవుతాయి అయ్యా 1500 ఇక నీకు సగం అటు సగం ఇటు ఉన్నది అటు 50 తక్కువ అంతేనా అయితే జరగని మరి ఎప్పుడు ఇస్తావు మరి బియ్య ఆయన రాకముందు ఆయన వచ్చేవితే మళ్ళీ నేనే పోసుకున్నా మా ఆయన వచ్చినాకనే చూడు ఆయన వచ్చినాక చూడు ఒప్పుకుంటాడా ఏదిగా అయినా మా ఊరితో సుఖపడ్డాకనే బయటికి అన్న సాలకపోతే
అది కాదు ఇప్పుడు మీ ఆయన ఒప్పుకుంటాడా అని మరి గట్టగాలుగా పాడగా నేను చెప్పు తినేస్తాను నేను ఇక చెప్పు మా ఊరి దగ్గర పోతా కలవో కత్తూరం తిట్టూరో చేసుకుంటా అది నీతో తుడికి తప్పితే బయట బాధపడతా అట్లనా నీకు చేత అయితే ఉండు లేకపోతే మాటలతో అబ్బో నేను అట్లా కొంటా ఏం కొంటా పెట్టైనా కొంటా నీది ఎంత పెట్టైనా కొంటా పెడతా రమ్మని నీవు నీవు అడిగిరా పోసారి అంతేనా చాపలు కొనరే సకులారా చాపలు కొనరే సకులారా గొర్ర మీసలు బుడ్డ వరకలు గొర్ర మీసలు బుడ్డ వరకలు దొడ్డు చాపలు పక్క చాపలు దొడ్డు చాపలు పక్క చాపలు బుడ్డ వరకలు దొడ్డు చాపలు బుడ్డ వరకలు దొడ్డు చాపలు చాపలు కొనరే సకులారా చాపలు కొనరే సకులారా మా పూజగారి ఇంటికి పోతే కొడుతు ఒక్క పావు కిలో పోపుతా నా ఇంటికి కూడా పోపుతా మా పూజలు కొడతాడు ఓ గున్నమ్మా చాపలు కొడుకుతావా మేము ఇక్కడ బ్రాంతి చాపకాయ ఉన్నోళ్ళం మరి తాగుతారా అటు తాగుతారా అది కాదు మేము ఉన్నోళ్ళం మీరు అటు ఎప్పుడు అత్తలేరు అయితే మరి అది అట్టే కొడుతారా పోతావా అని అత్తే అట్లా పోపించుకోవాలి ఇంకా నా దగ్గర ఏమున్నది పోయాలి అది కాదు దాని ఇస్తారంటే కదా అది నేను అంతే కదా అదే కదే పైసలు ఉన్నాయా అడగలే ఉన్నాయి కానీ మా ఆయన అత్తడు వచ్చినాక ఆయన మా ఆయన వచ్చినాక ఇగో ఏమైనా కొద్దిగా ఒప్పి మెల్లగా మెల్లగా ఒప్పి ఏమొప్పి అన్ను నువ్వు అన్నగాడికి పెడతా ఏం పెడతావు అన్నగాడికి పెడతా ఉల్లాసిపోయిందంత ఏం పెడతావు ఏమున్నా పెడతావు మా వాళ్ళు చూడు గిత్త గిత్తట్లున్నాడో పోయిగా గూడు సంవత్సరం వెళ్ళే ముందే పూటి పోలని తెచ్చుకున్నాడు నాకేమున్నది కానీ మేము లేతే నమాజ్ ఒకట అది కాదు కానీ ఆయన రాకముందు మరి కొద్దిగా సరే వచ్చిందా మీ ఊరికి మీ గున్నె అంటే ఎట్లుంటది ఎట్లుంటదా మంచినే ఒక చూసిన రెండు గాళ్ళు ఉన్నాయి ముంగటి ఇంత ఉన్నది పొట్టిగా గిట్ట గట్టిగానే ఉన్నది నీకు అంత కనిపించిందా అంత కనవల్లే గుళ్ళు వేసుకొని కనబడడం వల్ల వచ్చేదాకా నువ్వు కొన్న గుళ్ళట పోయిందాట చాపలు నాని చాపలు వేసుకొని ఎప్పటికి పోతా అంటే నాని నాని ఆ గుళ్ళ తిరిగిపోయిందాట సాపరాన్ని కింద పోతా అంటే ఏరుకుంటా అంటే అవి ముట్టపోర లిటుకు లిటుకే కుడతాయి అవి నేను ఏరుకుంటా అన్న పెట్టుడు నేను ఏరుకుంటా అన్న పెట్టుడు వస్తున్నా వస్తున్నా వడ్డరన్ని చేస్తున్నా
వస్తున్నాయా? వస్తున్నా. అవునే గుణి, చేపలు అమ్మగారు అమ్మని పోతే పోయిన పోకట అటే వేయినావు. అయ్యా, ఇలా మంగళవారం అని ఒక్క చేప కొనలేరు. అవునా? కొనకపోతే మనం తొందర ఇంటికి రావసిగా. తొందర అంటే తేకపోతేనేమో నీతోటి కొడువా. ఓ పావుకి రాముడే నైట్ పట్టుకోవటం చూసిరా. పాపం ఇక్కడ కర్రమలాగాడుండే వార ఒక్కరోజు నీతి లేకుండా ఉండకపో ఉండకూడదు. అప్పుడు పెదవా జాయింట్ తినకుండా అయిను. ఆ ఇక పక్క పొంటి వాళ్ళ పుట్టిన కట్టిన పెద్ద పెట్టుకుంటున్నారు. మొత్తానికి అయితే చేపలు అమ్మినావా లేదా? ఆ అమ్మిన అమ్మిన నీమన్నా నైన్టీ మన మార్చినాయి. ఎక్కడక్కడ పోలే కానీ ఉల్లాన పెడదాం, వారికి వెళ్ళేద్దాం. నువ్వు పోయిన పోకట అటే పోతే నా పానం అంతా గుంజుకపోవట్టే. నా చూసి చూసి కళ్ళని కాయలు కాయవట్టే. ఎవరికి ఏ లేదా పోచిన నేను నీకే పట్టుకు వచ్చిన. ఎందు పోయినా వేగున్ని ఇందాక నువ్వు పోంగనేమో ముడతలు పడ్డ రైకే, చినిగిపోయిన సీరే కట్టుకొని పోతివి. రాంగనేమో అద్దాల రైకే మన పట్టు సీర. ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి? గింతానమానం ఉంటాయా రాయా? గింతానమానం ఉంటాయా? నీ అనుమానం పాడు కాదు. అద్దాల రైక దాన అందాల సీర దాన, అద్దాల రైక దాన అందాల సీర దాన, అద్దాల రైక దాన అందాల రైక దాన అందాల సీర దాన, అద్దాల రైక దాన అందాల సీర దాన, అద్దాల రైక దాన అందాల సీర దాన. ఎవడు కొన్నాడే చెప్పవే ఓ గుండి నీకు, ఎవడు కొన్నాడే చెప్పవే ఓ గుండి నీకు, ఎవడు కొన్నాడే చెప్పవే పైసలు ఇచ్చి ఇక ఉంచుకో బెత్తదానని నాకు రెండు రైకలు ఇచ్చింది రా మొగడ. అట్లనా? గుణి నిన్ను నేను గుంజి కొట్టక మానా, గుణి నిన్ను నేను గుంజి కొట్టక మానా, గుణి నిన్ను నేను గుంజి కొట్టక మానా, గుణి నిన్ను నేను గుంజి కొట్టక నేను గుంజి కొట్టక మానా, నేను గుంజి కొట్టక గుంజి కొట్టక మానా.
నేను అప్పుడే నీకు చెప్పిన ఇంతసేపు రాబడి పిలిచింది నువ్వే నామవరం అనుకుంటే నీకే వచ్చా ఇగో నిన్ను కొడతాంటే ఎవరా పక్కన చూసుకుంటుంటారా అరే నువ్వు నాకు అద్దరాయి నువ్వు నాకు తలవు నేను వెళ్ళిపోతా ఇంకింత అనుమానాలు ఉన్నాక నేను నీకు ఎందుకు ఎందుకురా దానికి పోదాంరా నువ్వు ఎందుకురా బాగా నీ అంబరాసాగి ఎందుకని వల్లనంటవే ఓ గుండి నన్ను 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 పటవతోని కళ్ళు ఎంత చాపలు పట్టు చూస్తా చాపలు పట్టు కొస్తా పటువతోని కళ్ళు తెస్తా చాపలు పట్టు కొస్తా పటువతోని కళ్ళు తెస్తా వాటికమ్మ పందిరేత గుండి నీకు మోగు చేస్తా గుండి నీకు మోగు చేస్తా వాటికమ్మ పందిరేత గుండి నీకు మోగు చేస్తా వాటికమ్మ పందిరేత గుండి నీకు ముందు చేస్తా ఎందుకని నీ ముందే గా బాధ కావు నన్ను ఎట్లా అంటే అని చూసినావా ఎవడాడు రోడు ఓ బోల్డా అప్పుడు ఏమన్నదంటే నువ్వు రా మా ఇంటికి బాగా ఉన్నప్పుడు నేను పెట్టనిస్తా అన్నది అది నీకు తెలియకుంటే అందేరు నిన్ను అడిగినాకనే ఏంటి మాకు చుట్టాలు వచ్చారు అయితే రోజు చేపలు తింటారా కదా ఒకటి కర్రీ కోడి పెట్టుడు మీ ఇంటికి కోడి పెట్టనా మంచిగా గింతెత్తున్నది గింతెత్తుడు ఇగో అమ్మ చూపెట్టింది ఒక ఇంతెత్తు అని చెప్పింది అయితే ఇక్కడ చూపెట్టు ఆమె ఎత్తు నీ తొక్కంత లేవు కదా ఎంత ఉన్నది అయితే మంచిగా ఉన్నదట ఆ పెట్టని ఇస్తానని అది నేనేమో రెండు అంటానా ఆమె నాలుగు అంటా అంది మరి అందుకే ఇక్కడ మాకు పని చేద్దరు కదా ఇక అట్లా కాదు కానీ బేరం కుదరదు కానీ ఇక ఆమె అన్నది నువ్వన్నది కాకుండా ఇక ఆమె అన్నది నువ్వన్నది కాకుండా మూడు పెట్టు ఆయన మూడు పెట్టాలా అయ్యా దండం పెడతా అదొకటి గట్లే ఒప్పుకుంటది నీకన్నా దిక్కు నాకెవరున్నారా వారి భోజీగా నీకన్నా దిక్కేవారా నీకన్నా నాకెవరున్నారా వారి భోజీగా కానీ భోజీగా నక్కిల్లు చెక్కగా సక్కాని భోజీ